మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. పోతిరెడ్డిపాడు విషయంలో మా ప్రభుత్వానికి చాలా స్పష్టమైనటువంటి విధానం ఉంది. ఒక పోతిరెడ్డిపాడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి కృష్ణ నదుల్లో నీటి వాటా కోసం గతంలో పోరాటం చేసినటువంటి వాళ్ళు. కేవలం నీటి వాటాల కోసమే అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు. అటువంటి సందర్భంలో రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తీసుకుపోయినా కానీ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాం, ఇక ముందు కూడా వ్యతిరేకిస్తాం. దాంట్లో భాగంగానే మొన్న 5వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసినటువంటి జీవో ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా 80,000 క్యూసెక్లని రాయలసీమకు తరలించకపోదామనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర ఏదుందో దాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఎదుర్కొంటాం. నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తన రివ్యూలో జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఎఫెక్టెడ్ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో జరిగినటువంటి రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆలస్యం జరిగేటువంటి పరిస్థితి ఉంటే సుప్రీంకోర్టుకు పోయైనా కానీ వివాదాలని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉంటే, దురదృష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడమే దురదృష్టం. దాంట్లో భాగంగానే ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ పోతిరెడ్డిపాడు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమకు నీళ్లు రావాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, తెలంగాణకు సంబంధించినటువంటి కనీస అవగాహన లేనటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం చేసిందట, దానికోసం రేపు నల్ల జెండాలు నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలపాలని చెప్పేసి పిలుపునిస్తాం. బండి సంజయ్ గారిని అనేక సందర్భాల్లో ఓ మాట చెప్పినాం, కనీసం సమాచారం తీసుకొనైనా మాట్లాడు లేక అవగాహన లేకుండా మాట్లాడడం ద్వారా ఆభాస్ పాలైతాం అనేటువంటి మాట అనేక సందర్భాలు చెప్పినాం. కానీ నిత్యం రాజకీయాలు మాత్రమే కోరుకునేటువంటి బండి సంజయ్ గారు ఇవాళ మళ్ళొకసారి నల్గొండ జిల్లాకు వెళ్లి పోతిరెడ్డిపాడులో జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నిరసన తెలుపుతాడట. మీ నల్ల జెండాలో తెల్ల టోపీలో కాదు ఇవాళ రాష్ట్రానికి కావాల్సింది. నికాస్గా నదీ జలాల కోసం కొట్లాడేటువంటి లక్షణం కాదు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆలస్యం జరిగిన కృష్ణా రివర్ బోర్డులో కావలసినటువంటి సమస్యల పరిష్కారం ఆలస్యం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించైనా మా నీటిని మేము కాపాడుకుంటాం. మిగులు జలాల పేరు మీద రాయలసీమకు అక్రమంగా నీళ్లను తరలించకపోతే ఎట్టి పరిస్థితిలో ఊరుకునే లేదని చెప్పేసి మా స్పష్టమైన వైఖరి మన ప్రభుత్వానికి ఉంది. మరి ఇవాళ బండి సంజయ్ గారికి తేల్చాల్సినటువంటి అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ చేస్తున్నటువంటి వాదన కరెక్టా లేక తెలంగాణ శాఖ పేరు మీద బండి సంజయ్ గారు మరి వెలువరిస్తున్నటువంటి ప్రకటనలు కరెక్టా? తేల్చాల్సింది వారు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి రెండు విధానాలని ద్వంద్వ వైఖరి ఉన్నది, వాళ్ళ వైఖరితో స్పష్టం చేయాలి. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా రాయలసీమకు నీళ్లు పోవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందా లేదు? రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటంలో మరి వారు కూడా కలిసి వస్తారా? ఇవాళ తేల్చుకోవాలి. నిజంగా తేలకపోతే వారిని తేల్చాల్సింది, వారి విధానం చెప్పాల్సింది ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర అధ్యక్షుడు. ఇవాళ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలి. కానీ ఆ సమస్యనంతా తీసుకొచ్చి అమాయకంగా తెలంగాణ ప్రజలు అవ్వపడుతున్నారు కదా అని, ఏదైనా మాట్లాడితే ప్రజలు వింటారు కదా అనేటువంటి భావన ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొందడం చాలా దురదృష్టకరం. కనీస అవగాహన లేనటువంటి, కనీసం సమాచారం తీసుకునేటువంటి ఆలోచన లేనటువంటి బండి సంజయ్ గారు నిరసన కార్యక్రమాలు తెలుపుతాం, మరోటి తెలుతామని మాట్లాడడం అనేటువంటిది కేవలం వారి రాజకీయ ఆపేక్షలు భాగమే తప్ప మరోటి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ ఇవాళ పోతిరెడ్డిపాడు ద్వారా పోయేటువంటి నీటి అక్రమ రవాణాని అక్రమంగా తరలించకపోయేటువంటి విషయాన్ని సమర్థిస్తా ఉంది. మీరు భారతీయ జనతా పార్టీగా
దాన్ని వ్యతిరేకిస్తారా లేదు భారతీయ జనతా పార్టీ శాఖ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాఖ చేస్తున్నటువంటి ప్రకటనని మీరు నిలవరించగలతారా తీర్చుకోవాల్సింది ఇవాల భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరి మీ గందరగోళాన్ని ఇవాల తెలంగాణ ప్రజలకు అంటగట్టి మీ గందరగోళాన్ని తెలంగాణ ప్రజలకు మరి రుద్ది తద్వారా మీ రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే అది సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పినాం కృష్ణాలో రావాల్సినటువంటి వాటా కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు భవిష్యత్తులో కూడా కృష్ణాలో రావాల్సినటువంటి ప్రతి చూ నీటి బొట్టును కూడా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి